నారా లోకేష్ కుమారుడు దేవాంశ పైన అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడు అయితే ఏం వ్యాఖ్యలు చేశాడు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారున్నారు వాళ్ళు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ పైన అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశాడు అసలు ఈ వ్యాఖ్యని ఎలా చూడాలి అసలు ఈయన మాట్లాడుతున్న మాటల్లో ఏమన్నా అర్థం ఉందనుకోవచ్చు అసలు అంబటి రాంబాబుకి వాళ్ళ బాస్కి అధికారం కోల్పో వాళ్ళ భాష అంటే తెలుసు కదా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థమే కావట్లేదు అంబటి రాంబాబు డయాఫ్రమ్ వాళ్ళ గురించి తెలుసుకోవటానికి ఏమో తీరిక లేదు పోలవరం ప్రాజెక్టు మీద సమీక్ష చేసే ఒక ఇది లేదు ప్రతి విషయం మాట్లాడతాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మిగిలిన అందరూ వెళ్ళిపోయారు ఇద్దరు మిగిలారు పేర్ని నాని అంబటి రాంబాబు వీళ్ళిద్దరే మిగిలారు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారో తెలియట్లే కనపట్ట అందుకని ఈ అంబటి రాంబాబు పేర్ని నానిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తన బూతుల పరంపరని కొనసాగిస్తున్నాడు అసత్య ఆరోపణలని కొనసాగిస్తున్నాడు ఫేకు ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు అంబట్ రాంబాబు అసలు జగన్మోహన్ రెడ్డి నాకు ముఖ్యమంత్రి స్థాయి భద్రత కావాలని అడిగాడు ముఖ్యమంత్రి స్థాయి భద్రత కాకపోతే ప్రధానమంత్రి స్థాయి భద్ర భద్రత కూడా అడగచ్చు ఎవరైనా అడగచ్చు జగన్మోహన్ రెడ్డి ఏముంది అంబట్ రాంబాబు కూడా అడగచ్చు నేను అధికారంలో ఉన్నప్పుడు సత్యనపల్లిలో లాటరీ నడిపాను ఆ లాటరీ ద్వారా ఒక ఆరు కోట్లు వసూలు చేశాను ఆ డబ్బులు ప్రైజ్ మనీ ప్రజలకు పంచలేదు ఆ ప్రజలందరూ నన్ను కొట్టడానికి వెనకబడుతున్నారు అందుకని వాళ్ళ నుంచి రక్షణ కల్పించడానికి నాకు గన్మెన్లను ఇవ్వండి అని అడగచ్చు తప్పులేదు పోలీసులు వెరిఫై చేసి ప్రొటెక్షన్ కూడా ఇస్తారేమో తెలియదు నాకు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పో అధికారంలో ఉన్నంతకాలం ఒక స్పెషల్ పోలీసు ప్రొటెక్షన్ పెట్టుకొని స్పెషల్ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని అసాధారణమైన భద్రత అసలు ఎంత అసాధారణమైన భద్రత అంటే దాదాపు రెండు మూడు వందల కోట్ల రూపాయలతోటి ఈ స్కానర్లు బాంబు డిటెక్టర్లు ఇటువంటివన్నీ కొనుగోలు చేశారు అసలు అంత డబ్బులు పెట్టి అంత కొనాల్సిన అవసరం ఉందా ప్రాణభయం జగన్మోహన్ రెడ్డికి ప్రాణభయం మరి ఎవరి నుంచి ప్రాణభయమో అర్థం కాదు ఇప్పుడు సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తులందరూ వాళ్ళ పార్టీలోనే ఉన్నారు ఎర్రచందనం స్మగ్లర్లు వాళ్ళ పార్టీలోనే ఉన్నారు మరి అందరూ ఆయన మనసులో అయినప్పుడు ఎవరి నుంచి థ్రెట్ ఉన్నది తెలీదు అర్థం కాదు ఆయన నాకు థ్రెట్ ఉంది నాకు థ్రెట్ ఉంది నాకు థ్రెట్ ఉంది అంటాడు పోని అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గులకరాయి దాడి జరిగింది గులకరాయి దాడి ఆయనే చేయించుకున్నాడు అనేది అందరికి తెలిసిందే ఒక అమాయకుడిని వేముల సతీష్ అనే ఒక అమాయకుడిని తీసుకెళ్ళి ఒక పిల్లాడి చిన్న పిల్లాడిని తీసుకెళ్ళి సీఎం మీద అటెంప్ట్ మర్డర్ కేసు చేశాడని పెట్టి అతన్ని దారుణంగా హింసించారు అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు తెలుసు జనుంపల్లి శ్రీనివాస్ అనే అతన్ని కోడికెత్తి దాడి చేయించుకొని అతనికి ఐదు సంవత్సరాల పాటు బెయిల్ కూడా రాకుండా బెయిల్ రాకపోవటానికి ముఖ్య కారణం జగన్ అయ్యాడు అంటే ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుల నుంచి సమాజానికి థ్రెట్ ఉన్న ఈ సమయంలో వీళ్ళు మాకు థ్రెట్ ఉంది మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని అడుగుతారేంటి నాకు ఆ పాయింట్ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరైనా ప్రజానాయకుడికి ఏదన్నా థ్రెట్ ఉంటే దాని నుంచి దానికి భద్రత కల్పించడం అనేది సర్వసాధారణమైన విషయం జగన్మోహన్ రెడ్డికి వాస్తవంగా ఉన్నది వై ప్లస్ కేటగిరీ భద్రత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అంటే సీఎం కాబట్టి సీఎంకి జెడ్ కేటగిరీ భద్రత ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ జడ్ కేటగిరీ సెక్యూరిటీని కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఈ జడ్ కేటగిరీ కన్నా కూడా ఎక్కువ సెక్యూరిటీ కావాలి అనేది ఆయన అభిప్రాయం మరి ఇంతమంది సెక్యూరిటీని ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టుకున్నా కానీ గులకరాయి దాడి జరిగింది అంటే అర్థం ఏంటి ఆ సెక్యూరిటీ వాళ్ళు అప్పుడున్న సెక్యూరిటీ వాళ్ళు మూడు నాలుగు అంచె అంచెల భద్రత ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి రాయి వచ్చి పడంగానే అందరు కూర్చున్నారు సెక్యూరిటీ వాళ్ళు లేచి నిలబడాలి కదా లేచి నిలబడి రాయి ఆయన మీదకి రాకుండానో పడకుండానో ఏదో ఒకటి దెబ్బతాలకుండానో ఆయన ప్రొటెక్ట్ చేయాలి కదా రాయి కొట్టే కూర్చున్నారు ఆ తర్వాత ఇంకొకటి తీసి టవల్ ఇస్తాడు ఆ తర్వాత ఎప్పుడైనా వివిఐపి మీద అటాక్ జరిగినప్పుడు అతన్ని ఎవ్వరూ చూడని ప్రదేశానికి ఎవ్వరికి ఆయన కనపడని ప్రదేశానికి తీసుకెళ్ళి ఆయనకి చికిత్స చేస్తారు కానీ గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కారులోనే ఆయన ప్రచార రథంలోనే కూర్చోబెట్టి ఫ్లడ్ లైట్ మొహాన వేసి ఆయన అద్దాల్లో నుంచి క్లియర్ కట్గా పబ్లిక్కి కనపడే విధంగా అరేంజ్మెంట్లు చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇది మరి నాకు సెక్యూరిటీ వ్యవస్థ గురించి చాలా తెలుసు కానీ మరి ఈ విధంగా ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వంగా నేనైతే చూడలేదు వీవీఐపీ మీద అటాక్ జరిగిన తర్వాత వెంటనే ఒక ఒక అన్నోన్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతారు తరలిస్తారు అతన్ని భద్ర రక్షించాలి కదా అతను ఎట్లా ఉన్నాడో మెడికల్ బుల్లెటిన్ ఇచ్చి ప్రజల్ని ప్యాసిఫై చేస్తారు అంతేగాని తీసుకొచ్చి ఫ్లడ్ లైట్ వేసి కూర్చోబెట్టి సాక్షి కెమెరామెన్ వచ్చి మొత్తం అంతా తీస్తూ ఉంటే ఆయనకి ట్రీట్మెంట్ ఇవ్వరు నిజంగా దాడి జరిగి ఉంటే వాళ్ళు అట్లా చేసి ఉండేవాళ్ళు నిజంగా దాడి జరగలేదు కాబట్టి అదంతా ప్రీప్లాండ్ అటెంప్ట్ కాబట్టి వాళ్ళు చక్కగా లైట్ వేసి మరీ ఆయనకి చికిత్స ఏ చికిత్స జరుగుతున్నదో అదంతా ప్రజలకు కనపడేలాగా చూసి తద్వారా సానుభూతిని జనరేట్ చేసుకొని ఎన్నికల్లో గెలుద్దామని ప్లాన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే దెబ్బ తగిలినట్టు చూపించుకున్న స్క్రిప్ట్లో అట్లా ఉన్నట్టయితే ఏదన్నా కొంత సానుభూతి వచ్చి ఉండేదేమో ఈయన ఈయన పక్కన వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నాడు ఆ వెల్లంపల్లి శ్రీనివాస్కి తగిలిందని అతనికి కన్ను పోయిందని ఆ కన్నుకి ఇంత పెద్ద బ్యాండేజ్ చేసుకొని ఆయన తిరిగి రెండో రోజు చూస్తే మొదటి రోజు కుడి కన్నుకుంటే రెండో రోజు ఎడం కన్నుకి బ్యాండేజ్ చేసుకొని ఈ జోకర్ వేషాలన్నీ వేసేసరికి మొత్తం డ్రామా అంతా కూడా ఫిజిల్ అవుట్ అయిపోయింది మొత్తం పోలీసులే వీధి లైట్లు ఆపటం చీకట్లో దాడి జరిగేలాగా ఫెసిలిటేట్ చేయటం ఇవన్నీ కూడా మనం చూసాం అంటే ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే ఈయనకి ఎవరి నుంచి త్రెట్టు లేదు ఆయన కావాలంటే ఆయనే డ్రామా ఆడతాడు ఆయనకి అవసరం లేకపోతే డ్రామా ఆడాడు ఆయన సెక్యూరిటీ కోసం ఎవరో లెక్క తీస్తే దాదాపు ఐదారు వేల చెట్లు నరికారు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరుకుతారు ఎందుకు చెట్ల మీద ఎక్కి ఎవడో షూట్ చేస్తాట జగన్మోహన్ రెడ్డిని చంపే ధైర్యం ఎవరికైనా ఉంటుందా ఆయన నుంచి సమాజం రక్షణ కోరుకున్నది మనం అది కళ్ళారా చూసాం రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి ఈ థ్రెట్ నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలి అని చెప్పి నూట అరవై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడికి ఇచ్చి అయ్యా నువ్వే చూసుకో ఫర్దర్గా అని పూర్తి అధికారాన్ని చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టి ప్రజలందరూ ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు వాళ్ళ భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళు కా కాలక్షేపం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు ఇప్పుడు ఈయనకి సెక్యూరిటీ అడిగాడు కదా సెక్యూరిటీ అడిగాడు ఇచ్చే అవకాశం లేదు అందుకని కోర్టుకి వెళ్ళాడు కోర్టు ఏమి తీర్పు చెబుతుందో ఇప్పుడే తెలియదు ఈ లోపల ఈ అంశాన్ని గొడవ గొడవ చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఆయన భార్యకే కాకుండా లండన్లో చదివే ఆయన కుమార్తెలు ఇద్దరికీ కూడా సెక్యూరిటీ హై సెక్యూరిటీ పెట్టించాడు ఇక్కడ నుంచి ఎవడన్నా లండన్ వెళ్ళి వాళ్ళ వాళ్ళ కుమార్తెల మీద అటాక్ చేస్తాడా ఏమన్నా అర్థం ఉందా పోనీ ఆయన కుమార్తెలు ఇక్కడ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారంటే ఒక అర్థం ఉంటుంది కుమార్తెలు ఎక్కడో లండన్లో చదువుతుంటే వాళ్ళకు కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని అసెంబ్లీలో ఒక పెద్ద బిల్లు పెట్టాడు దాన్ని ఒక పెద్ద చట్టం చేశారు అంటే మామూలుగా చట్టంలో ప్రొవిజన్ ఉంటుంది సెక్యూరిటీ కల్పించేటప్పుడు ముఖ్యమంత్రి ఆయన భార్య ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే కొడుకు కోడలు వాళ్ళు ఉంటే భద్రత కల్పించవచ్చు అని ఉంటుంది ఆ బిల్లుని ఎమండ్ చేసి ఈ ఏంటి ఫారెన్లో ఉన్న కుమార్తెలకు కూడా భద్రత కల్పించుకున్నాడు అంటే ఇక్కడ ఉంటే ఇస్తారు ఫారెన్లో ఉంటే ఇవ్వరు కదా కానీ ఈయన తెచ్చుకున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి సెక్యూరిటీ రీజన్స్ చెప్పి ప్రత్యేకమైన విమానంలో అక్కడికి వెళ్ళేవాడు ఈయన విమానం వెనక ఇంకొక విమానం వచ్చేది స్పేర్ విమానం ఇంత ఆర్భాటమా నీకు నీ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉంటే మాత్రం ఇంత ఆర్భాటంగా నువ్వు నీ నీ యొక్క ధనాన్ని ప్రదర్శించాలా ప్రదర్శించావు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు మామూలుగా సొంత డబ్బులతోటి ప్రయాణం చేయాలి కదా అందుకని మామూలు ఎకానమీ క్లాసులో ఎక్కి ఆ ఫోటోలు తీసి రిలీజ్ చేస్తున్నాడు అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి ఎకానమీ క్లాసులో తిరుగుతున్నాడు అందరూ అనుకోవాలని ఎందుకు ఈ చీపు టాక్టిక్స్ ఈ చీపు పబ్లిసిటీ ఎందుకు ఇవన్నీ అవసరం లేదు కదా కానీ అవే చేస్తాడు ఆ క్రమంలో ఇందు భాగంగానే అమ్మటి రాంబాబు వచ్చి దేవాంశికి ఆరుగురు గన్నలని పెట్టారు అని చెప్తున్నాడు నీకు దేవాన్షికి అసలు నిజంగా మామూలుగా చూసినా కానీ చంద్రబాబు నాయుడు మనవడికి సెక్ సెక్యూరిటీ ఇవ్వాలి కానీ ఇమ్మీడియట్ రిలేటివ్స్ అని ఉంది కాబట్టి కొడుకు కూతుళ్ళు వాళ్ళు కోడళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళ వరకే పరిమితం చేస్తారు తప్ప ఎక్స్టెండ్ చేయరు అసలు ఇది చాలా సున్నితమైన విషయం జగన్ గారు ఇది పబ్లిక్లో మాట్లాడే విషయం కాదు నేను మళ్ళీ క్లియర్ కట్గా చెప్తున్నా ఎవరికి ఎంత సెక్యూరిటీ ఉంది ఉండాలి పెట్టచ్చు ఉందా లేదా అనే అంశాలు ఇంగిత జ్ఞానం ఉన్న ఎవడు కూడా పబ్లిక్లో మాట్లాడు అంబాటి రాంబాబు లాంటి ఆంబోతులు తప్ప పబ్లిక్లో మాట్లాడతావా నీ కూతుళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి కూతుళ్ళ సెక్యూరిటీ గురించి వాళ్ళు పెద్దవాళ్ళు ఫారిన్లో వాళ్ళు వాళ్ళకి నువ్వు సెక్యూరిటీ ఇచ్చావని క్వశ్చన్ చేశారు తప్ప నీకు నీ నీ సతీమణికి ఎంత సెక్యూరిటీ ఇచ్చారో ఎవరన్నా మాట్లాడారా ఎవరన్నా సెక్యూరిటీ ఇస్తే తప్పుపట్టారా నేను చెప్పాను కదా నాలుగు అంచె అంచెల భద్రత పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నించారా ఇప్పటికీ కూడా నీకు వై ప్లస్ కేటగిరీ ఉంటే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎవరైనా ప్రశ్నించారా ఎవరు ప్రశ్నించలా ఒక చిన్న పిల్లవాడి గురించి అతని సెక్యూరిటీ ఉందా లేదా అనే విషయాలు పబ్లిక్లో మాట్లాడకూడదు అన్న విచక్షణ జ్ఞానం కూడా లేని అంబటి రాంబాబు వచ్చి చాలా విచ్చలవిడిగా కామెంట్లు చేస్తూ ఉన్నాడు అతను మామూలు మనిషి కాదు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏది పబ్లిక్లో మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో వివేచన జ్ఞానం ఉండాల్సిన వ్యక్తి వచ్చి ఈ విధంగా మాట్లాడటం అనేది దీన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి బాధ్యతారహితంగా మాట్లాడిన అంబటి రాంబాబుకి ఏదైనా చట్టప్రకారం శిక్షించే అవకాశం ఉంటే శిక్షించాలి చూద్దాం సార్ ఖచ్చితంగా అంబటి రాంబాబు తన విచక్షణ జ్ఞానాన్ని వదిలి ఇలా మాట్లాడు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు చూద్దాం ఏపీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు నమస్తే నమస్కారం అండి